పిల్లులతో పరీక్ష శ్రీపురాన్నేలే విద్యాధరుడనే రాజుకు సుదర్శనుడనే మంత్రి ఉండేవాడు శ్రీపురం చాలా చిన్న రాజ్యం దాని పొరుగున సైనిక బలంతో పెద్దవైన కొన్ని రాజ్యాలు ఉండేవి అయినా మంత్రి సుదర్శనుడి కుశాగ్ర బుద్ధి రాజ్యతంత్రంలో నేర్పు వల్ల ఆ పెద్దరాజ్యాలు శ్రీపురాన్ని ఆక్రమించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు సుదర్శనుడికి క్రమంగా వయసు పైబడి వృద్ధాప్య దశకు వచ్చాడు ఆయన తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఉండేవాడు ఆస్థాన వైద్యులు ఆయనను మంత్రి పదవి నుంచి విరమించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు ఈ సంగతి విన్న రాజు విద్యాధరుడు ఆయనతో మహామంత్రి తమరు పదవీ విరమణ చేయటం తప్పనిసరిగా కనపడుతున్నది పదవిలో ఉండగానే రాజ్యానికి ఒక మంత్రిని ఎన్నిక చేయవలసిందిగా కోరుతున్నాను అని రాజు అన్నాడు సుదర్శనుడు అందుకు అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు అది విన్న విద్యాధికులైన ఎందరో యువకులు రాజధానికి వచ్చి సుదర్శను చూడబోయారు ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి అన్నిటిలోనూ సమాన ఉజ్జీలనిపించుకున్న ముగ్గురిని ఎన్నిక చేశాడు ఇప్పుడు వారిలో ఒక ఒకరిని మంత్రి పదవిలో నియమించవలసి ఉన్నది వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు అని ముగ్గురు యువకులను సుదర్శనుడు రాజు సమక్షంలో సభలో ఉన్న వారందరికీ పరిచయం చేసి సేవకుల ద్వారా ఒక్కొక్కరికి బాగా బక్కచెక్కిన ఒక్కొక్క పిల్లిని ఇప్పించి మీరు మూడు నెలల కాలం ఈ పిల్లులను మీకు తోచిన విధంగా పెంచండి అందుకుగాను ఖజానా నుంచి తలా ఒక వెయ్యి బంగారు కాసులు తీసుకోండి మూడు నెలల తర్వాత మీ మీ పిల్లులతో ఇక్కడికి రండి అని చెప్పాడు మూడు నెలల తర్వాత వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు తమ పిల్లులతో సభకు వచ్చారు వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉన్నది దానిని చూసి సభలో చాలామంది ఇది పిల్ల లేక వయస్సు వస్తున్న పులిపిల్ల అని అనుకున్నారు శ్రీధరుడి పిల్లి ఆరోగ్యంగా పుష్టిగా కనులకింపు కలిగిస్తున్నది చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింతగా బక్క చిక్కిపోయి చావటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది సుదర్శనుడు ఆ ముగ్గురిని పిల్లులను పెంచిన తీరు చెప్పమని అడిగాడు ముందుగా వినయుడు మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు వెన్నతో పాటు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టాను అందుకు ఖర్చవగా మిగిలిన ఐదు వందల బంగారు కాసులు ఇవిగో అని వినయుడన్నాడు తర్వాత శ్రీధరుడు పిల్లి ప్రధానంగా మాంసాహారి కదా అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న నా మిత్రుడి ఇంట వదిలేవాణ్ణి అయితే రోజూ దానికి కడుపు నిండుగా ఆహారం దొరక్కపోవచ్చునన్న సంశయంతో పొద్దుపూట పాలు పోసేవాడిని అందుకైన ఖర్చు పోగా ఇదిగో మిగిలిన తొమ్మిది వందల బంగారు కాసులు అని అన్నాడు చివరగా చంద్రకాంతుడు పిల్లికి ప్రత్యేకంగా నేనేమీ ఆహారం పెట్టలేదు అది చాతనైనంతలో తన ఆహారం సంపాదించుకుంటూ ఉన్నది పిల్లి లాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా ఇదిగో మీరిచ్చిన వెయ్యి బంగారు కాసులు వీటితో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయవచ్చు అని శ్రీధరుడన్నాడు సభలో ఉన్న వారందరూ చంద్రకాంతుడు మంత్రిగా ఎన్నిక కాగలడని భావించారు కానీ సుదర్శనుడు రాజుతో సభికులతో శ్రీపురానికి మంత్రి కాగల అర్హత ఉన్నవాడు శ్రీధరుడు అని అన్నాడు ఈ మాటలు విని రాజు విద్యాధరుడితో పాటు సభికులకు కూడా ఆశ్చర్యం కలిగింది అది గ్రహించిన సుదర్శనుడు పిల్లులను పెంచిన తీరు ఈ ముగ్గురు చెప్పగా మీరంతా విన్నారు కదా వినయుడిలో ఇంగిత జ్ఞానం పాలు తక్కువ ఒక పిల్లిని పెంచేందుకు మూడు నెలల కాలంలో ఐదు వందల బంగారు కాసులు వ్యయం చేశాడు ఎంత బలంగా చురుగ్గా ఉన్నా పిల్లి ఎలుకలను పట్టడానికి మించి చేయగల ఘనకార్యం ఏమీ ఉండదు ఇక చంద్రకాంతుడి సంగతి ఇతడిలో వివేకాన్ని మించిన పిసినారి గుణం కూడా ఉన్నది మచ్చుకైన దయాగుణం జీవకారుణ్య లక్షణాలు లేవు ఇవి లేనివాడు ఒక రాజ్యానికి మంత్రిగా రాణించలేడు పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరియైన ఆహారం దొరకడం లేదని గ్రహించి ఆయన ఆహారం పెట్టవలసింది ఈ పరీక్షలో నూటికి నూరు పాళ్ళు నెగ్గినవాడు శ్రీధరుడు అతడు పిల్లికి సహజహారమైన ఎలుకల కోసం దాన్ని తన మిత్రుడి ఇంట వదిలాడు ఆ విధంగా దాని ఆకలి బాధ అవ్వడమే కాక ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ తప్పి ఉంటుంది అంతేకాక ఎందుకైనా మంచిదన్న ముందుచూపుతో దానికి ఒక్క పూట స్వయంగా పాలుపోశాడు మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకం జ్ఞానం అన్నీ శ్రీధరుడిలో సహజ లక్షణాలనడంలో సందేహం లేదు అందుకే అతన్ని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అని మంత్రి సుదర్శనుడన్నాడు ఈ వివరణ విన్న సభికులు తమ హర్షామోదాలు తెలుపుతూ పెద్దగా కరతాళధ్వనులు చేశారు